Nellore Jilla Kaluvayi Mandalam Dachuru Gramamloni Mukkutippa Prantamlo Vyaktiki Dengue Vachindani Teliyadam Apramattamaina Vaidya Sibbandi Sandarbhanga Dachuru Mukkutippaku Vachina Malaria Padalakuru Subdivision Adhikari Anjaneya Varma Matladutu Ee Varshakalamlo Ekkada Neeru Nilava Unte Akkada Domalu Utpatti Avutayani Kabatti Vadakamlo Leni Dabbalu Tyrelu Kobbari Bondalu Vitini Neellu Nilavakunda Jagratalu Patinchi Prati Intiki Velli Akkada Variki Avagahana Kalpincharu Illallo పై రేత్రం స్ప్రే చేశారని మరియు గ్రామ పరిసరాల్లో జనవాసాల్లో ఉండే మురికి నీటిలో నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో అవేట్ చల్లారని తెలిపారు కార్యక్రమ పంచాయతీ కార్యదర్శి దేవసేనమ్మ ఏఎన్ఎం ప్రమీల హెల్త్ అసిస్టెంట్ రవీంద్ర ఆశా వర్కర్లు నాగమణి జయమ్మ వాలంటీర్ వినయ పాల్గొన్నారు జ్వరాలకి రాకుండా ఉండే రాసుకోవటంగా ప్రజలందరూ కూడా మా వైద్య సిబ్బంది అవగాహన కల్పించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడ్డ సీజన్ కాబట్టి నీళ్ళు ఎక్కడంటే ఇళ్లలో నీళ్ళు నిలవ ఉంటాయి. ఆ నిలవ వల్ల దోమలు పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. మరి దోమ కూడా ఈరోజు గుడ్డు పెడితే మళ్ళీ మనకి అది ఎగ్గగా వచ్చి గుడ్డు తయారయ్యి తర్వాత ఇలా పీప లార్వా తయారయ్యి తర్వాత అది పీపగా మారి మరి దోమ అయ్యేదానికి వారం రోజులు పడుతుంది. ఈ వారం రోజులు కూడా మళ్ళీ గుడ్డు పెట్టి లార్వా ఈప కాకుండా ఉండేదానికోసంగా మరి మా వైద్య సిబ్బంది అంతా కూడా ఈరోజు ఎక్కడైతే లార్వా నిల్వలు ఉన్నాయో వాటన్నింటిని కూడా గుర్తించి ప్రతి ఇంట్లో కూడా పోయి అబేట్ సొల్యూషన్ చేయించడం జరిగింది. అలాగే మరి దోమ కొట్టకుండా ముందు జాగ్రత్త చర్యగా మరి మా వైద్య సిబ్బంది ఈరోజు మలాథియన్ స్ప్రేయింగ్ కూడా చేయడానికి సిద్ధంగా అన్నీ కూడా చేసి రెడీ చేసుకొని ఉన్నారు. మరి ఈరోజు మలాథియన్ స్ప్రేయింగ్ కూడా జరుగుతుంది. అట్లాగే మరి ప్రజలందరూ కూడా దోమ వల్ల వచ్చే వ్యాధుల గురించి వాళ్ళకందరూ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి మనిషికి మరి ఇక్కడ ఉన్నటువంటి 72 హౌసెస్కి అలాగే 200 మంది జనాభా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు రక్త పరీక్షలు అవసరమైతే జ్వరాలు ఉంటే రక్త పరీక్షలు చేస్తారు, జ్వరం లేకపోతే అవసరం లేదు. మేము ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకున్నాం. అలాగే ప్రతి ఇంట్లో కూడా మా వాళ్ళు ప్రతి శుక్రవారం రోజు ఇక్కడ శుక్రవారం శని ఆదివారం రోజు మూడు రోజులు కూడా ఫ్రైడే డైట్ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ప్రతి వారము. మరి ప్రతి వారం మా ఆశా ఏఎన్ఎం గారు మా హెల్త్ వైద్య సిబ్బంది కూడా అందరికి కూడా అవగాహన కల్పించి వాళ్ళ ఇళ్లలో ఎక్కడైతే లార్వా లేకుండా కూలర్లు టెంకాయ చెప్పలు టాయిట్లు ఇవన్నీ కూడా తీపిచ్చి మరి వాళ్ళందరూ కూడా అక్కడ అవగాహన కల్పించడం ప్రతి వారం కూడా కార్యక్రమంగా జరుగుతూ ఉంది. మరి మీరందరూ కూడా మీరందరూ సహకరించిన దానికి మా వైద్య సిబ్బంది ముందు జాగ్రత్తగా మీకు ఎటువంటి జ్వరాలు వచ్చినా మరి మాకు తెలియపరచాలని కోరుకుంటున్నాం.